శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః శ్రీపాదవల్లభదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మనే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారు శ్రీ 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 విదుశేఖర భారతీ స్వామి వారుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములతో అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మనే నమో నమః. సుధర్మ టీవీలో మాస ఫలితముల్లో భాగంగా అక్టోబరు మాసం అధిక ఆశ్వయుజ మాసము, అలాగే నిజ ఆశ్వయుజ మాసంలో కొద్ది భాగము మిథున రాశి వారికి గ్రహ సంచార విషయము, ఈ మాసంలో జరిగేటువంటి విశేషమైనటువంటి ఫలితములను మనం చెప్పుకుందాము. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారికి ఆదివారము, గురువారము, శుక్రవారము చాలా కలిసి వచ్చేటువంటి వారాలుగా. మిథున రాశి వారి యొక్క గ్రహ సంచార విషయానికి వస్తే, ఈ సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు యొక్క అనుకూలమైనటువంటి ఫలితములతో, అలాగే ఏడాదంతటా 8వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్చరుడి యొక్క ప్రతికూల ఫలితములతో, 6వ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు యొక్క శుభమైనటువంటి దృష్టితో, 12వ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితములతో గ్రహ సంచార విషయానికి వస్తే, ఈ మాసమంతా కుజుడు, గురువు, శుక్రుడు, కేతువు శుభంగా ఉన్నారు. అలాగే పాత బాకీలు కావచ్చు, పాత సంబంధమైనటువంటి ఏదైనా మీరు కోల్పోయినటువంటివి కావచ్చు, మీకు ఈ మాసంలో దక్కేటువంటి ఆస్కారము ఉంది. మీరు ఏవైతే ఫలితాలు ఆశించి ఇన్ని రోజులు పని చేస్తూ వచ్చారో, ఆశించిన ఫలితములన్నీ కూడా సిద్ధించేటువంటి సమయం ఆసన్నమైంది. ఆర్థికంగా బాగుంటుంది, ఆర్థిక ప్రయోజనాలు అనేటువంటివి మీకు ఈ మాసం తప్పకుండా కలుగుతాయి. కీలకమైనటువంటి వివాదాలు వచ్చే ఆస్కారము ఉంది, వివాదాల యందు తలదూర్చకండి, మధ్యవర్తిత్వం అనేటువంటిది చెయ్యకండి, అడిగితే కానీ ఎదుటి వ్యక్తికి సలహాలు ఇవ్వకండి. కాబట్టి కొన్ని విషయములు జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ మాసమంతా మీకు మానసికంగా చాలా యోగదాయకంగా ఉంటుంది. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నూతనమైనటువంటి వాహన కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి తప్పకుండా. నిర్మాణ రంగంలో కావచ్చు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీరు చక్కగా చురుగ్గా పాల్గొంటారు. అలాగే కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదారి పట్టించేటువంటి ఆస్కారము ఉంది, తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని మభ్యపెడతారు. కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండమని సూచన. కొత్త కొత్త సమస్యలు వచ్చినప్పటికీ ఆత్మవిశ్వాసంతో, గ్రహ సంచార అనుకూలంతో మీరు వాటిని అధిగమిస్తారు. రాజకీయ వర్గంలో ఉన్నటువంటి వారికి ఆనందదాయకంగా ఉంటుంది, నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. మాసాంతంలో శుభవార్త శ్రవణం అనేటువంటిది మీకు తప్పకుండా కలుగుతుంది. విద్యార్థిని విద్యార్థులకు ఆనందంగా ఉంటుంది, ఆశించిన ఫలితాలతో పాటు కఠోరమైనటువంటి శ్రమ కూడా చేయాల్సి వస్తుంది. అలాగే మహిళలకు మానసికంగా బాగుంటుంది, శారీరకంగా కొద్దిగా చిన్న చిన్న అనారోగ్యములు ఇబ్బంది పెట్టినప్పటికీ భర్త సహకారం వల్ల, కుటుంబ సభ్యుల సహకారం వల్ల సమస్యలన్నిటి నుండి కూడా మీరు ఉపశమనం పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగస్తులకు ఉద్యోగ వ్యవహారాల్లో మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మిథున రాశి వారికి మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది, చివరి 3వ వారంలో చిన్న అనారోగ్య సూచన ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఈ మాసమంతా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం, సూర్యాష్టక స్తోత్ర పారాయణంతో పాటు ప్రతిరోజు విష్ణు సహస్రనామం చేయటం చాలా అద్భుతంగా మీకు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం కలిసి వస్తుంది. కాబట్టి ఈ పరిహారాలు చేయండి, అలాగే
సోమవారం నాడు మీ చేత ఆవుకు ఏదైనా చక్కటి ధాన్యము కానీ మధుర పదార్థాలు కానీ తినిపించండి, గోసేవ వీలైనంతగా చేయండి. లక్ష్మీనారాయణ కవచం కూడా చేయటం చాలా శ్రేయస్సును కలిగింపచేస్తుంది. తిరిగి వచ్చే మాసంలో మళ్ళీ కలుసుకుందాం. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరా.